నమస్కారం. నా పేరు రవిశంకర్ గంజీ. నేను మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్గా ఉన్నాను. ఈ రోబోటిక్ అసిస్టెడ్ పార్షియల్ నెఫ్రెక్టమీ అనే ఆపరేషన్ను కిడ్నీలో ఉన్న చిన్న సైజ్ గడ్డల్ని నిర్మూలించడానికి ఉపయోగిస్తాము. ఈ పర్టికులర్ ఆపరేషన్లో కేవలం ఆ కిడ్నీలో ఉన్న గడ్డ వరకు మాత్రమే నిర్మూలించడం జరుగుతుంది, విత్ ఏ మార్జిన్ ఆఫ్ నార్మల్ కిడ్నీ టిష్యూ. ఈ పూర్తిగా కిడ్నీని అనేది తొలగించాల్సిన అవసరం లేదు. ఈ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒక కిడ్నీ కంప్లీట్గా రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఆ కిడ్నీలో ఉన్న గడ్డ వరకు మాత్రమే నిర్మూలించి ఆ క్యాన్సర్ని అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ని స్మాల్ కీ హోల్ సర్జరీ ద్వారా చేస్తాం. రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలో చిన్న చిన్న హోల్స్ పెట్టి దాని ద్వారా ఈ సర్జరీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లో ముఖ్యమైన స్టెప్స్, కిడ్నీకి వెళ్ళే రక్త ప్రసరణ టెంపరీగా ఆపడం జరుగుతుంది. ఆ గడ్డను నిర్మూలించిన పార్ట్ని, కిడ్నీని నార్మల్ పార్ట్కి కనెక్ట్ చేసి మళ్ళీ రక్త ప్రసరణ రీఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది నార్మల్ ఓపెన్ ఆపరేషన్లో కంటే కూడా రోబోటిక్ అసిస్టెడ్ ఆపరేషన్లో మోర్ యాక్యురేట్గా విత్ లెస్ బ్లీడింగ్, అంటే రక్తస్రావం తక్కువగా ఉంటుంది ఇందులో. ఈ ఆపరేషన్లో మోర్ యాక్యురేట్గా నిర్వహించడం జరుగుతుంది. క్యాన్సర్ కంట్రోల్, అంటే ఆ పర్టికులర్ ట్యూమర్ అనేది క్యాన్సర్ కంట్రోల్ కూడా పూర్తిగా నార్మల్గా కంట్రోల్ అవుతుంది. సో యాక్యురేట్గా సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. పెద్ద ఇన్సిషన్ లేకపోవడం వల్ల పేషెంట్ త్వరగా రికవర్ అయ్యి త్వరగా నార్మల్ పనులు చేసుకోవడం జరుగుతుంది. కిడ్నీ పూర్తిగా నిర్మూలించకుండా ఉండడం వల్ల కిడ్నీని మనము కాపాడగలుగుతాము, కిడ్నీలో ఫంక్షన్ అనేది ఉంటుంది. సో పూర్తిగా నిర్మూలించేస్తే కేవలం ఒక కిడ్నీ మాత్రమే ఉంటుంది పేషెంట్కి. సో అలాంటి అవసరం లేకుండా కేవలం గడ్డ వరకు మాత్రమే ఈ ఆపరేషన్లో నిర్మూలించడం జరుగుతుంది. ఈ పార్షియల్ నెఫ్రెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా పేషెంట్కి కిడ్నీని సేవ్ చేయగలుగుతాము, అట్ ద సేమ్ టైం క్యాన్సర్ కంట్రోల్ అనేది బెటర్గా చేయగలుగుతాము.